బెల్ట్ షాపులు మాకొద్దంటూ ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు కాలనీ వాసులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వాణినగర్లో బెల్ట్ షాపులతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం మొదలుకొని అర్ధరాత్రి వరకు బెల్ట్ షాపుల బెడద ఉందని, దీంతో మహిళలు రోడ్లపై తిరగాలంటేనే భయపడుతున్నారని కాలనీ వాసులు తెలిపారు. ఒక్క వాణినగర్లోనే సుమారు 13-14 బెల్ట్ షాపులున్నాయని తెలిపారు స్థానికులు. వారం రోజుల నుంచి బెల్ట్ షాపులు వద్దంటూ సంతకాలు సేకరించారు. ఇవాళ పటాన్చేరు ఎక్సైజ్ అధికారులకు, పటాన్చేరు డీఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. బెల్ట్ షాపులు నివారించకపోతే ఉద్యమం చేస్తామంటున్నారు కాలనీ వాసులు. వాణినగర్లో దాదాపు 12-13 బెల్ట్ షాపులు రెగ్యులర్గా 24 గంటలు తెరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఓనర్స్కి ఇబ్బంది గురి చేస్తూ డైలీ కొట్లాటలు, ప్రతిరోజు కొట్లాట జరుగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. కావున ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరం కలిసి ఈ బెల్ట్ షాపులు ఎక్కడైనా తీసేయాలి, వాణినగర్ను కాపాడుకుందామన్న ఉద్దేశంతోనే సేవ్ వాణినగర్ అనే కార్యక్రమం మేము స్టార్ట్ చేసినాం. మా వాణినగర్ మేము కాపాడుకోవడం కోసం ఎక్సై సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం. ఈరోజు ఇక్కడ నుండి నెక్స్ట్ డిఎస్పీ గారికి, అనంతపూర్ సిఐ గారికి వీళ్ళందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇంతటితో ఇది ఆపేస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు ఆఫీసర్లని కోరుకుంటున్నాం. గతంలో కూడా సపోర్ట్ చేసారు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ వాళ్ళ యథాస్థితిగా కొనసాగిస్తే మాత్రం దీన్ని ఒక ఉద్యమం లెక్క తయారు చేసి మా కాలనీ నుంచి ఎట్టి పరిస్థితులలో అవి బంద్ చేయడానికి క్లోజ్ చేస్తున్నాం. కాలనీ పెరగడం వల్ల ఏంటంటే మాకు ఆడవాళ్ళకి, మిగతా పబ్లిక్ అందరికి వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. సో దాంతో బంద్ చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మేము. ఆ లెటర్ రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి సిఐ గారిని కలవటం వచ్చాము. దీంతో ఇక్కడ నుంచి మేము కార్యాచరణ ఏంటంటే మళ్ళీ ఎట్టి పరిస్థితులు ఇది బంద్ అవ్వకపోతే మేము దీన్ని పెద్ద ఉద్యమం చేసి కలెక్టర్ తోటి రిప్రజెంటేషన్ ఇచ్చి మేము దీన్ని పెద్ద ఎత్తున ధర్నా